కామారెడ్డి జిల్లా ఎస్ఆర్ గౌడెన్లో ఎన్నికల ప్రణాళికలో దళితులు ఎజెండాపై జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమం దళిత బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పుట్టా మల్లికార్జున మాట్లాడుతూ బహుజన ఆత్మీయ సమ్మేళనంకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ 4.5 సంవత్సరంలో, అదేవిధంగా టీడీపీ మరియు కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల కాలంలో దళితులకు మోసం చేయడం జరిగిందని, భూస్వాములు కార్పొరేట్ సంస్థలు మనము బొంద పెట్టడం జరిగిందన్నారు. కామారెడ్డిలో ఉన్నటువంటి 1,83,000 ఓటర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ వంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా నెరవేరలేవన్నారు. మన బీఎల్ఎఫ్ పార్టీ సామాజిక న్యాయం సామాజిక అభివృద్ధి కొరకు ఉందన్నారు. ఒకసారి బీఎల్ఎఫ్ పార్టీ రైతు నాగుల గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి అన్నారు. బహుజనుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చినటువంటి నా యొక్క దళిత బహుజన సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ దళిత బహుజనులు ఎన్నికలో మన పాత్ర ఏందనే అంశం మీద చూసినట్టయితే, మొన్నటికి మొన్న టీఆర్ఎస్ కావచ్చు, 60 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీలు కావచ్చు, దళితులను నిట్ట నిలువున మోసం చేసినాయి. కాబట్టి ఈరోజు మనంతా దళిత మహిళా సోదరులంతా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ కార్పొరేట్లకు పెట్టుబడి భూస్వామ్యదారులను బొందబెట్టి మన ఓట్లు మనమే వేసుకుందామనేటువంటిది ఒక బ్రహ్మాండమైన 1,000 మందితో ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ. అదేవిధంగా ఈరోజు టీవీలో చూస్తున్నటువంటి నా యొక్క 183,000 ఓటర్లందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఈరోజు గత ప్రభుత్వాలు దళితులకు 3 ఎకరాల భూమి అని, డబుల్ బెడ్రూమ్లని, దళిత ముఖ్యమంత్రి అని ఇలా చెప్పుకుంటూ పోతే ఒక హనుమాన్ చాలీస చదవచ్చు. ఒక్కటంటే ఒకటి నెరవేర్చలేదు. ఎందుకంటే వాళ్ళకు సామాజిక న్యాయం మీద ఒక నమ్మకం లేదు, అది వాళ్ళ సిద్ధాంతం కాదు. కాబట్టి ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ సామాజిక న్యాయం సమగ్రాభివృద్ధి అనేటువంటిది ఒక సిద్ధాంతంతో వచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదల 99% మంది మా పార్టీకి వెన్నంటున్నామని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. కాబట్టి మేము కూడా ప్రజలందరికీ, నా యొక్క అక్క సోదరులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్కు 4.5 ఏళ్ళలో మనకు బంగారు బతుకులు అవుతాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వీడు భూములు పచ్చని పంటలు వండుతాయి, మన ఊర్లకు బస్సులు వస్తాయి అనుకున్నాం. కానీ పొలాలకు నీళ్లు రాలే, నల్లాలకు నీళ్లు రాలే, కానీ వైన్ షాపులు వెళ్ళిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీలకు బుద్ధి చెప్దామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇకపోతే మన బీఎల్పీ పార్టీ రైతు నాగలి గుర్తు, ఇది రైతుల పార్టీ. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట నష్ట పరిహారం కల్పించడం అనేది మా యొక్క ప్రథమ కర్తవ్యమని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, కామారెడ్డి జిల్లా అంటే ఒకప్పుడు బెల్లపుగడ్డ, ఈరోజు హమాలీలు అడ్డగా మారింది. కాబట్టి ఈరోజు మనమంతా మన పార్టీ రైతు నాగలి గుర్తు కోటేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన ప్రాంతంలో గల్ఫ్ బాధితులు ఉన్నారు, బీడీ కార్మికులు ఉన్నారు. బీడీ కార్మికులు కనీసం 10 రోజులు కూడా పని దొరకలేదు. పని లేకపోగా బీడీ కట్టల మీద పుర్రె గుర్తు అని ఒకడు, ఒక గుర్తుడు 85% క్యాన్సర్ గుర్తు ఒకటి పెట్టి ఈరోజు పేద బీద మహిళల కడుపు కొట్టేటువంటి ఒక కార్పొరేట్ కుట్ర జరిగింది. కాబట్టి ఆ గుర్తును తొలగించేస్తాం. అదేవిధంగా 25 రోజుల పని కల్పిస్తాం. కార్మిక చట్టాల ప్రకారం కనీసం 18,000 జీతాలు చెల్లిస్తాం. అదేవిధంగా ఐకేపీ మెప్మా మా యొక్క సోదరి మనం కూడా ఆదుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.